అంటే వాస్తవంగా ఈ కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని మీరు అన్నట్టుగా ఈ పొడుగు చేతలు పందారమే అయిపోతుంది ఏదొచ్చినా రాజకీయంగా ఉపయోగించుకోవటమే ప్రధానమవుతుందనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. అందులో కూడా మళ్ళీ తెలంగాణ ఆంధ్రలో కల్లా అక్కడ కొంచెం ఈ కుల రాజకీయాలు కుల తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కుల కాలుష్యం నుంచి ఇక్కడ కూడా ఏదో అందుకునే ప్రయత్నం. దాంట్లో ఎకనామిక్ అసిస్టెన్స్ టు ది డిజర్వింగ్ ఇన్ ఫార్వర్డ్ కాస్ట్ నోబడీ షుడ్ గ్రచ్. ఐ మీన్ రిజర్వేషన్స్ అడగటం లేదు, ఇంకే రకమైనది అడగటం లేదు. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ను స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఎకనామిక్ అసిస్టెన్స్ ఇవ్వమని కదా దాంట్లో ఏమీ. అంటే మీరు సామాజిక వివక్షత ఆర్థిక వెనుకబాటు రెండింటిని విడివిడిగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన కూడా మీరు మీరు అంగీకరిస్తున్నారు కాబట్టి. ఈ తర్వాత కాలంలో ఎలా ఉంది కృష్ణారావు మీ ఈ బాధ్యతలు దీర్ఘకాలం పాటు మోసిన తర్వాత బయటపడి ఇప్పుడు వాట్ ఈజ్ యువర్? అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు బ్రామిన్ కార్పొరేషన్ చైర్మన్గా గనక ఇవ్వకపోతే నేను ఇంకే పోస్టు యాక్సెప్ట్ చేసి ఉండేవాడిని కాదు. అది నేను ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ మై థింకింగ్. రిటైర్ అయిన తర్వాత ఫ్రీగా ఉందామనేది నా ఐడియా. ఫ్రీగా ఎందుకు ఉండాలి అంటే 10 to 5 40 ఏళ్ళు చేసాం, రిటైర్ అయిన తర్వాత కూడా ఇంక 10 to 5 పోయేటట్టు అయితే ఎందుకు రిటైర్ కావటం? సో నాకు ఇంక ఏ దేంట్లోనో జాయిన్ అవుదామన్న ఇదే లేదు. ఇది ఒకటి కాస్త సోషల్ కన్సర్న్ ఉన్నది కమ్యూనిటీలో చూచాం గ్రామాల్లో ఎట్లా వీళ్ళు ఇదవుతున్నారు, కొంత మనం చేయగలిగింది చేద్దామనే ఉద్దేశంతోనే అది చేశాను. సరే వాట్ ఎవర్ ఆ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆ ఆపర్చునిటీ పోయింది. పోబట్టి నాకు వచ్చింది ఏంది, నేను ఏ స్వేచ్ఛ కావాలనుకున్నానో ఆ స్వేచ్ఛ ఈరోజు నాకు వచ్చింది, దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాను. ఏదో పాపం ఒక రోజు ఉన్నట్టు నాకు తెలియదు. హన్స్ ఇండియా రామశర్మ ఆయన ఎవరు మెట్ హిమ్ టిల్ టుడే ఫోన్ చేశారు, మా దీనికి వీక్లీ ఒక ఆర్టికల్ రాస్తారన్నాడు. దట్ గేవ్ మీ గుడ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎవరే మాట చెప్పాయి, యు గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు రీడ్ థింక్ అండ్ రైట్. సో అదొకటి కొనసాగుతుంది. పుస్తకాలు రెండు, ఓ పుస్తకం రాశాను అదొకటి రిలీజ్ అవుతుంది. నేను భారతీయ విద్యాభవన్ ఇక్కడ ఐఎమ్ ఇన్వాల్వ్డ్, ఆంధ్రమేళా సభలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సో ఆ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, అఫ్కోర్స్ ఏదో మీరు అన్నారు కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి, దానికి ప్రిపరేషను. సో దట్ వే ఐ థింక్ ది రిటైర్డ్ లైఫ్ ఆఫ్ మైన్ ఈరోజు నేను ఎట్లా ఉండాలనుకున్నాను అట్లా ఉన్నది. అంటే మీరు అంటే ప్రజల్లో అధికారంలో మంచి గౌరవము చాలా పద్ధతిగా ఉండాలనే ఒక భావన ఉంది కదా చివరిలో ఇదైనప్పటికీ కూడా. చివరిలో ఏమీ కాలేదు, అదే ఇందాక చెప్పాను ఇప్పటికీ చెప్తూ ఉన్నాను. ఒక వర్గం ఒకళ్ళు ఈరోజు మిమ్మల్ని చేయదలుచుకున్నా, వన్ మినిట్ ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేయదలుచుకుంటే రేపు మీ మీద లీకులు ఉంటాయి, రేపు మీ మీద చర్చలు ఉంటాయి, మీ మీద ప్రకటనలు ఉంటాయి, నాలుగో రోజుకు ఏదో వస్తుంది. మీరు చెప్పిందండి, నేను ఇంకా పెంచదలుచుకున్నా. ప్రభుత్వం అనుకుంటే కాదు, ప్రభుత్వానికి కూడా ఉపందించే స్థాయిలో ఉంది మీడియా ఇప్పుడు, యాజ్ పార్ట్ ఆఫ్ మీడియా కంటే. అందుకని ముందు ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ వస్తుంది, చెట్టు ముందా విత్తు ముందా, చెట్టు ముందా అదే లేదండి. దాన్ని లైట్ గా దాని మీద పెద్ద తలకిందుల పరిస్థితి. నేను ఒకటండి 40 ఏళ్ళు సర్వీస్లో ఉన్న తర్వాత థిక్ స్కిన్ డెవలప్ చేసుకోకపోతే అసలు సర్వైవ్ కాలేము. సో సెన్సిటివిటీ ఈజ్ సంథింగ్ వీ హావ్ కెప్ట్ బిహైండ్ అట్ ఎ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ ఇన్ ది కెరియర్ బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ సమ్ టైమ్స్ యూ ఫీల్ లైక్ రియాక్టింగ్. రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్ రిట్రాస్పెక్ట్ యూ ఫీల్ యూ హ్యావ్ డన్ ది రైట్ థింగ్. రాష్ట్రాల్లో ఇవన్నీ వదిలేసి మళ్ళీ మన దేశ పరిస్థితులు చూస్తే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అవార్డు వాపసి అలాగే గో రచన ఇట్లాంటి విషయాల మీద చాలా దుమారం ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఎన్నికలకు కూడా మనం దగ్గర అవుతున్నాం అనుకోండి, ఈ పరిణామాలను మీరు ఒక దీర్ఘకాల అనుభవంతో ఎలా చూస్తున్నారు? అంటే దాన్ని ఎలా స్పందించబోతున్నారనేది నా భావజాలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ భావజాలం కొంచెం రైట్ ఆఫ్ సెంటర్ అని భావించవచ్చు. బ్రహ్మానందం గారు ఒక సినిమాలో అంటాడే ఇది ఇది మల్టీస్క్రీన్ మల్టీస్క్రీన్ ఒకే తడవ 4-5 రన్ అవుతూ ఉంటాయని మనది ఆ టైప్ అన్నమాట. ఒక సైడ్ కొంత లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, ఇంకో టైప్ స్ట్రాంగ్గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, రెండు మిళితమైనటువంటి భావజాలం. సో కొన్ని విషయాల్లో లిబరల్, కొన్ని విషయాల్లో
కన్సర్వేటివ్. సో ఇష్యూను బట్టి నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. అంటే సాధారణంగా ఇప్పుడు దేశంలో ఉన్నతాధికారులు, ఆలోచన పరులు, మేధావులు చాలామంది అంటే ప్రజాస్వామిక స్ఫూర్తి సహనం అనేది, ఈవెన్ ప్రధానమంత్రి కూడా హైదరాబాద్లోనే ఈ గో సమస్య మీద జరుగుతుందంత బాగాలేదనే ఒక మాట ఆయన ఒక ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు ఇందాక నుంచి కుహనా మేధావులు అని చాలా తడవలేదు, ఒకే ఒక తడవన్నారు. మీరు మరీ అట్లా అంటే బాగాలేదు, అది బాగాలేదు. నేను ఒకే ఒక ఇన్సిడెంట్లో అది ఒకే ఒక ఇన్సిడెంట్లో ఒక్క చోట ఒకే తడవ వాడాను నాకు గుర్తుంది. నేను రెండు తడవలు వాడాను. ఎనీవే, కానీ దేశంలో కుహనా మేధావులు, కుహనా లౌకికవాదం ఇలాంటి పదాలు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. నిజమైన లౌకికవాదం అంటే ఏంటంటారు, అసలు అవసరమే కదా భారతదేశానికి? మీరు చెప్పిన భిన్నత్వంలో ఐ ఫీల్ అగ్రీ. భారతదేశంలో ఉన్న భిన్నత్వానికి పరిష్కారం లౌకికవాదమే. ఇంక్లూజివ్ ఐడియాలజీ లేకపోతే చాలా ప్రమాదకరం. ఆ ఇంక్లూజివ్ ఐడియాలజీలో భాగంగా డెవలప్మెంట్ ఉండాలి. కాంగ్రెస్ ది ఇంక్లూజివ్ ఐడియాలజీ అంటే నేను కాదంటాను. బీజేపీని అవునా కాదా అనేది నేను చెప్పడానికి లేదు, కానీ చెప్తాను. ఒకటి, బీజేపీ వచ్చినటువంటి పరిస్థితిలో దే హ్యావ్ ఒక హిందూ అజెండా ఉన్నది వాళ్లకు. వాళ్ళు ఏ రోజు మేము హిందూ అజెండా మాకు లేదు అని వాళ్ళు చెప్పలేదు, చెప్పడం లేదు. కానీ ఈ హిందూ అజెండా ఏందనే దాని మీద మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. అద్వానీ గారు ఒకరోజు అన్నారు, హిందుత్వం ఒక తడవ అద్వానీ గారు అన్న మాటే అదే కనుక అయితే ఓకే. ఆయన అన్నది ఏంటంటే, అపీస్మెంట్ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మైనారిటీస్కు వ్యతిరేకం కాదు, మాది ఇంక్లూజివ్ హిందుత్వ ఇంక్లూడింగ్ మైనారిటీస్ అన్నాడు. ఆ భావజాలమే బీజేపీ భావజాలం అయితే దాంతో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీలోనే చాలా సముదాయాలు ఉన్నాయి, అది మర్చిపోవద్దు. అంటే అది ఒకే భావజాలం కూడా కాదు, కాంబినేషన్ ఆఫ్ భావజాలాలు. ఒకప్పుడు ఒక భావజాలం డామినేట్ చేస్తుంది, ఇంకోతడం ఇంకో భావజాలం డామినేట్ చేస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇంక్లూసివ్గా పోకపోతే భారతదేశంలో ఏ పార్టీ అయినా కానీ, అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్ని ఎందుకు స్పెసిఫిక్గా అన్నాను అంటే ఆ మాట నెహ్రూ తరంలో చూచామేమో కానీ ఆ పైన కాంగ్రెస్లో ఐడియాలజీ చూడలేదు. ఇండివిజువల్ బేస్డ్ అండ్ ఎ సిస్టమ్ ఆఫ్ పవర్ షేరింగ్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్, దాని మీదనే నడిచింది, ఐడియాలజీ మీద నడవలేదు. సో అందుకని నేను ఇంక్లూసివ్ కాదన్న మాట అన్నాను, కానీ నథింగ్ ఎల్స్ యాక్చువల్లీ యాజ్ ఫార్ ఎస్ కాంగ్రెస్ ఇస్ కన్సర్న్. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, చూడాలి. ఇంక్లూసివ్ ఐడియాలజీ లేకపోతే వీళ్ళు ఎక్కువ కాలం పాలించలేరు. అసలు ఒకటి, టూ థింగ్స్, ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయిన మేజర్ స్కామ్ ఏది ఇంత మటుకు సీరియస్ ప్రపోర్షన్స్లో ఫ్లాగ్ కాబడలేదు. ఐఎమ్ యూజింగ్ దోస్ వర్డ్స్ వెరీ వెరీ కాన్షియస్లీ. ఏమవుతుందో మనకు తెలియదు, ఐ మీన్ ఫ్యూచర్లో. సో ఐ మీన్ వీ కాంట్ గివ్ ఏ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ టు ఎనీ ఆఫ్ దిస్ పాలిటీషియన్స్. సో దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్ అబౌట్ ఇట్. టూ, డెఫినెట్గా కొన్ని కొన్ని ఏరియాల్లో పర్సెప్టబుల్గా గవర్నెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. దట్స్ ఆల్సో వన్ హ్యాస్ టు అగ్రీ, ఎస్పెషలీ ది వే దే ఆర్ గోయింగ్ అబౌట్ విత్ నేషనల్ హైవేస్, అదర్ థింగ్స్. ఐ మీన్ యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఈ క్వాడ్రాంగిల్ అనేది వాజ్పేయితో మొదలైంది, కొంత మేజర్ ఇనిషియేటివ్స్. మూడోది, వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులను కూడా వీళ్ళు నెగేట్ చేయలేదు. నరేగా చాలా ఇంపార్టెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, దాన్ని దే ఆర్ కంటిన్యూయింగ్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ప్లస్ పాయింట్స్. సో లెట్ సీ యాజ్ ఇట్ గోస్ హౌ ఇట్. సో మీరు అన్నారు ఆర్ఎస్ఎస్ ఇది కూడా ఉందనే, ఉదాహరణకు అంటే మిగతా తేడాలు ఏమన్నా బీజేపీకి సంబంధించి సంఘ పరివార ప్రాతిపదిక అనే దాంట్లో అయితే పెద్ద తేడా లేదు కదా, హిందుత్వం అనే దాంట్లో అనేక సముదాయాలు ఉన్నప్పటికీ కూడా. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి? ఆర్ఎస్ఎస్ భావజాలం కూడా ఇంక్లూసివ్ భావజాలం కాకపోతే వాళ్ళు మనలేరు. నేను అనుకోవటం అట్ సమ్ టైమ్
అది ఇంక్లూజివ్ భావజాలం అవుతుంది. ఓకే, ఇంక్లూజివ్ అంటే మైనారిటీలను కలుపుకోవడమే ఇంక్లూజివ్నెస్ అనే ఒక భావన ఉంది కదా. రెండోది అపీజ్మెంట్ అన్నది, అపీజ్మెంట్ క్యాన్ బి దేర్ విత్ మెజారిటీ ఆల్సో. ఒకటి, ఈరోజు దేశంలో కావాల్సింది మంచి పరిపాలన, డిస్క్రిమినేషన్ లేని పరిపాలన, దాని రిజల్ట్ అందరికీ అందటం. ఇటువంటి పరిపాలన ఎవరు ఇవ్వగలిగినా అది ఇంక్లూసివ్ అవుతుంది. అటువంటి దానికి ఏ భావజాలం పనిచేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. జాతకం చెప్పారు చివరి ప్రశ్న, ఇప్పటివరకు అధికారిగా అనేక సేవలు అందించిన మీరు అధినేతగా కూడా సేవలు అందించి, అంటే ప్రజాప్రతినిధిగాను, ఎన్నికల రంగం, ప్రత్యక్ష రాజకీయాలు, ఇటువంటి వాటిలో వచ్చే అవకాశం ఉందా? అంటే ఒకటి, నేను బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్నప్పుడు ప్రతి చోట చెప్తూ ఉండేవాడిని, రాజకీయాలు మురికిగా ఉన్నాయని దూరంగా పోవద్దు. ఆ పని చేయటం వలన మనం దాన్ని ఇంకా మురికయ్యేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నావు. రాజకీయాలు మురికైనా దిగాల్సిందే, ఈదాల్సిందే అనేది నా భావన. సో లెట్ అస్ సీ, అది భావన చెప్పాను, అవకాశం ఉందో లేదో తెలియదు. రాజకీయ రంగం కృష్ణారావు గారిని తప్పకుండా ఆహ్వానిస్తుంది అనే భావించవచ్చు. అంటే చూద్దాం, కానివ్వండి, తలుపులు తీసే ఉన్నాయి అనేది మీరు చెప్పిన, అంటే నాకేం అభ్యంతరం లేదు. ఎవరికైనా మన ఎవరు ఇంత మటుకు ఏమి అడగలేదు. ఎందుకంటే మీ మీద ఇవన్నీ, అంటే ఇవన్నీ కాదు, ఇది ఈ సమస్య వచ్చినప్పుడు మీరు రఘుపతి గారి దీనికి వెళ్ళారని వైసీపీ చర్చ పెట్టాను, చెప్పాను కదా, ఇది ఒక అజెండాస్ ఆర్ క్రియేటెడ్ బై లీక్స్, అది ఒక లీక్. సో దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు, సో ఈ అజెండాలన్నింటి మధ్యలో మీరు చాలా దీర్ఘకాలం పాటు సేవలు అందించినటువంటి, మీ వ్యక్తిగతంగా మీకు ఇష్టమైన, సమాజానికి హితం చేకూర్చేటటువంటి అజెండా తప్పకుండా అమలు జరగాలని కోరుతూ ఇక్కడికి వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఐ మీన్ మిమ్మల్ని గురించి చాలా చోట్ల విన్నాను, ఫస్ట్ టైం కలవటం, అది ఇట్లా కలవటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. Thank you.